ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. నా టీషర్ట్ మీద ఏం రాయబడింది చూసారా? చోజన్, అంటే ఏర్పరచబడిన వాడను అని. నేను ఎలాగైతే చోజను, మీరు కూడా ఏర్పరచబడిన వారే. ఈ రోజున దేవుడు మనల్ని ఒక్కొక్కరిగా ఏర్పరచుకొని ఈ రోజున ఆయన సన్నిధిలో నిలబెట్టారు. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామా? బిఫోర్ యూ కెడ్ స్కిప్ ద వీడియో ఆర్ బిఫోర్ యూ కెడ్ స్క్రోల్ డౌన్ ద వీడియో, లెట్స్ క్విక్లీ ప్రే టుగెదర్. ఓకే, మహాపరిశుద్ధ, నీకు స్తోత్రం చెల్లిస్తామయ్యా. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మేము ఏర్పరచబడిన వారము, నీ సన్నిధిలో ఎంచుకోబడిన వారము, నీ రక్తముతో ప్రత్యేకంగా మమ్మల్ని కడిగినైనా మాకు ఒక విలువను తీసుకొచ్చావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఈ రోజున మాలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడివి, క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించుతున్నాను ప్రభువా. నువ్వు చెప్తున్నావయ్యా ఈ రోజున నీ బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభువా, నీ వారిని ప్రారంభించావు, వారి జీవితంలో ఒక కార్యాన్ని ప్రారంభించావు, నిశ్చయంగా దాన్ని కొనసాగించి దీవించి నీవే ముగించమని ప్రార్థన చేస్తాను. నీ కృపలో నీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు, వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు, ఉద్యోగం కోసం ఎదురు చూసిన బిడ్డలకు నాయన, మరి స్వతంత్రం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు నాయన, నీవే సంపూర్ణంగా వారికి తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తాను. నీ బిడ్డలు ఉన్న పరిస్థితిని వెరిగిన దేవుడు అయినవు నాయన. మనుషులు మా కన్నింటిని చూసినా చూడకపోయినా నీవు మా ప్రతి కన్నింటిని చూసే దేవుడు అయినవు. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడై ఉన్నాడని బైబిల్ చెప్పిన రీతిగా నాయన, నీవు మాకు ఆసనుడై ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీవేసిన ప్రతి బిడ్డ యొక్క పెదవుల అంచున నీ చెవిని నీవు పెట్టి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. వారి ప్రార్థనని ఆలకించిన ఆయన, నీ యొక్క నామమును గణపరచుటకు నాయన, నీ బిడ్డలకు నీవే తోడుగుండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తారా? ఎస్, ఆమేన్. సో హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.